ఉద్యోగుల భాగస్వామ్యంతోనే నగర అభివృద్ధి సాధ్యమని మేయర్ రవీందర్ సింగ్ అన్నారు. మౌలిక సదుపాయాల కల్పనలో దేశంలోనే 11వ స్థానంలో ఉన్నామన్న ఆయన, విలీన గ్రామాల్లోనూ అదే స్థాయిలో అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. నగరపాలక సంస్థకు చెడ్డ పేరు రాకుండా చూసే బాధ్యత కార్మికులదేనన్నారు. కరీంనగర్లో విలీన గ్రామాల ఉద్యోగులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నగరపాలక సంస్థ ఉద్యోగులతో సమానంగా విలీన గ్రామాల ఉద్యోగులకు వేతనాలు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. స్వచ్ఛ సర్వేక్షణ్ మౌలిక సదుపాయాల్లో దేశంలోనే కరీంనగర్ మంచి ర్యాంకు సాధించిందని గుర్తు చేశారు. కార్మికులకు ప్రతి 3 నెలలకోసారి వేతనాలు చెల్లిస్తామని చెప్పారు. నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ భద్రయ్య మాట్లాడుతూ, ఉద్యోగులు బాధ్యతాయుతంగా పనిచేయాలన్నారు. తాగునీరు, పారిశుద్ధ్యం, వీధి లైట్ల విషయంలో ఎలాంటి తప్పిదాలు జరగనివ్వవద్దని సూచించారు. ప్రజలకు అసౌకర్యాలు కలిగిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సమావేశంలో కార్పొరేటర్ రూప్ సింగ్ అధికారులు పాల్గొన్నారు. ఈరోజు కొత్తగా విలీనమైన గ్రామాలు నగరపాలక సంస్థలో అక్కడ పనిచేసే కార్మికులకు, అక్కడ పనిచేసే ఉద్యోగులందరినీ కూడా ఒకే కాడికి తీసుకొచ్చి ఒక్కొక్కరికి పరిచయ వేదిక కార్యక్రమం చేపట్టి ఒక వాడల్లో ఇంకో వాడకు పరిచయం కావాలి, అధికారులు పరిచయం కావాలి, వాళ్ళ పై అధికారులు ఎవరనేది పరిచయం కావాలని ఈరోజు వాళ్ళతో కార్యక్రమం తీసుకొని మొత్తం కార్మికులందరికీ కూడా ఆఫరాలు ఇచ్చుకుంటూ వాళ్ళతోటి ఏ రకంగా పనిచేయాలి రాబోయే రోజుల్లో, ఇంతకుముందు ఎట్లా చేస్తుంటారు ఇప్పుడు ఎట్లా పనిచేయాలి అనే వాళ్ళతోటి ఒక ఇష్టాగోష్ఠి చర్చ లెక్క వారి ద్వారానే వాళ్ళ మాటలతోటే ఈరోజు ఈ కార్యక్రమం మొదలుపెట్టినాం. చాలా అందరు కార్మికులు అందరూ వచ్చిండ్రు, ఉద్యోగులు అందరూ వచ్చారు కాబట్టి వాళ్ళందరితో ఈరోజు కలిసి భోజనం చేయాలని కూడా నిర్ణయించుకున్నాం కాబట్టి చాలా బ్రహ్మాండంగా ఈ సమావేశం జరిగింది. ఎక్కడెక్కడ ఏం పని చేస్తున్నారు, డిసింఫెక్షన్ చేస్తున్నారా, స్వీపింగ్ సరిగ్గా చేస్తున్నారా లేదన్నది దాని మీద చాలా సూపర్వైజర్ ఉంటుంది. ఇవాళ రేపు అందరికి కూడా స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. ఎవరు ఎక్కడ డ్రైన్స్ డిసింఫెక్షన్ చేయకపోయినా, చెత్త పేరకపోయినా, చెత్త సరిగా తీయకపోయినా, ట్రాన్స్పోర్టింగ్ చేయకపోయినా ఇమ్మీడియట్గా ఫోటోలు కొట్టేసి మా డిఎంఏ కానీ ఆర్డీ కానీ ఈవెన్ మినిస్టర్లకు కూడా మనం పంపిస్తూ ఉంటారు. దాని మీద ఇమ్మీడియట్గా యాక్షన్స్ ఉంటాయి మాకు కాబట్టి మీరు మీ బాధ్యత పెరిగింది.